జిల్లాలోని పలు వార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పన ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులతో కలిసి ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నారు. 97వ వార్డు పరిధిలోని ఉడా కాలనీ, సప్తగిరి నగర్, సుజాత నగర్, సీటు జోన్ తదితర ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యే అదీప్ రాజ్ తో కలిసి జీవీఎంసీ సృజన పర్యటించారు. ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా రోడ్లు, డ్రైన్లు, పందుల స్వైర విహారం, గుంతల గుంతల అయిన రోడ్లు సమస్యలు ఆక్రమణలకు గుర్తించారు. నియోజకవర్గంలో జీవీఎంసీ నూతనంగా ఏర్పడినటువంటి నూతనంగా 97 ఓల్డ్ 70 వార్డులు ఇవాళ గౌరవ జీవీఎంసీ కమిషనర్ సుజనా గారు అదేవిధంగా మా పార్టీ నాయకులు ప్రజలు అందరితో కలిసి మరి సుజాత నగర్ అదేవిధంగా ఓడా కాలనీ ప్రాంతాలన్నీ కూడా పర్యటించడం జరిగింది. ఏదైతే మౌలిక సదుపాయాలకు సంబంధించి ప్రధానమైనటువంటి సమస్యలు ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ కానీ అదేవిధంగా కాస్త రోడ్లకు సంబంధించి కానీ పార్క్స్ డెవలప్మెంట్ కానీ ఇటువంటి అన్నింటినీ కూడా వాళ్ళ సమీక్షించడం జరిగింది. వీలైనంత తొందరలోనే ఈ డ్రైనేజ్ వర్క్స్ అనేటువంటి స్టార్ట్ అవుతాయి. మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేటువంటిది మరి యూజీడి వర్క్స్ అవ్వడం వల్ల చాలా మటుకు కూడా ఆల్రెడీ డెవలప్ అయినటువంటి రోడ్స్ని కూడా మళ్ళీ తవ్వడం, వాటన్నింటినీ కూడా మరి పునరుద్ధరించడానికి మరింత టైం పట్టేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మళ్ళీ ప్రతి ఇంటి నుంచి కూడా మనం ఇంటర్నల్ పైప్ లైన్ కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి కాస్త ప్రజలందరూ కూడా ఉప్పుకు పట్టాలి. ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున వాళ్ళకి ఆటంకం కలిగినప్పటికీ కూడా వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరి కొద్ది రోజులు డిసెంబర్ ఎండింగ్ కల్లా టార్గెట్ ఇచ్చాం. డిసెంబర్ ఎండింగ్ కల్లా పూర్తిగా యూజీడి వర్క్స్ అని కంప్లీట్ చేయాలి సుజాత నగర్ ప్రాంతంలో అని చెప్పి వాళ్ళకి టార్గెట్ ఇవ్వడం జరిగింది. అది అవగానే రోడ్స్ అనేటువంటివి పూర్తిగా మరమ్మతులు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైతే అంతేకాకుండా పందుల సంచారం అనేటువంటి చాలా పెద్ద ఎత్తున ఉంది, వాటిని కూడా అరికట్టాలి అని చెప్పి మరి ఇప్పుడు కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళాం. ఆమె కూడా మరి స్పందించారు. ఇలా తొందరలోనే మరి స్పెషల్గా షూటర్స్ని బయట రాష్ట్రాల నుంచి రప్పించి వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఏదైతే ఇవాళ ఇక్కడ ఈ ప్రాంతంలో ముఖ్యంగా సుజాత నగర్ ప్రాంతంలో ఇవాళ ప్రభుత్వ భూమి చాలా పెద్ద ఎత్తున అక్రమాలకు గురవుతుంది, దాన్ని కూడా పూర్తిగా అరికట్టాలి అని చెప్పి ఇంతకుముందు కూడా ఒక గత నెలలోనే నేను కూడా ఒక సడన్ డ్రైవ్ అనుకున్నది పెట్టి సుమారుగా 150 అక్రమ కట్టడాల వరకు కూడా వాళ్ళు రిమూవ్ చేయించడం జరిగింది. మళ్ళీ కొన్ని వచ్చాయని చెప్పి తెలుస్తుంది. వాటిని కూడా ఖచ్చితంగా వాటి మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు భూమి విలువ గజం సుమారుగా మార్కెట్ వాల్యూ అయితే 40,000 వరకు కూడా ఉంది. పెద్ద ఎత్తున విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వస్తుందన్నటువంటి తరుణంలో ఈ ప్రాంతం బాగా ఇప్పుడు మళ్ళీ కొత్తగా డెవలప్ అవుతున్నటువంటి ఈ ప్రాంతాన్ని మరి ఎక్కువగా కూడా ఈ ప్రభుత్వ భూములు కబ్జా చేయాలి అని చెప్పి చాలామంది చూస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో కూడా ఒక గజం భూమిని కూడా కబ్జా అయ్యేటువంటి పరిస్థితులనైతే ఉన్నాం, కాపాడుకుంటాం ప్రతి భూమిని కూడా అని చెప్పి తెలియజేస్తున్నారు. మరి గౌరవ విజయసాయిరెడ్డి గారు కూడా నిత్యం విశాఖపట్నంలో ఉండి ఎక్కడా కూడా ప్రభుత్వ భూములు కానీ
ప్రభుత్వ ఆస్తులు గాని ఎక్కడా కూడా కబ్జాలు కూరవకుండా ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోకుండా వాటి మీద కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎప్పటికప్పుడు రివ్యూలు పెట్టడం కూడా మనం చూసాం. ఏదైనా ప్రధానమైనటువంటి సమస్యలు యూజీడీ వర్సెస్ సంబంధించినటువంటి సమస్య అదేవిధంగా